మనం నిన్న అనుకున్నాం కదా, ఏది మన హాతిరామ్ ఏదైతే బాధితుడు మన దగ్గరికి వచ్చిండో తన కూతురుని తీసుకొని, ఆ కూతురు దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది. నిన్న వెళ్ళి ఆ పాపను పరామర్శించడం జరిగింది. చాలా అద్భుతంగా హాస్పిటల్లో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో. ఆ పాప ఇప్పుడు కోలుకుంటుంది, నవ్వుతుంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉంది. సో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి హాతిరామ్ ఎవరైతే ఉన్నారో, ఆటో నడుపుకునేటువంటి హాతిరామ్, అన్న నా కూతురుని బాగు చేసినావు, నా కూతురికి సంబంధించిన ఆపరేషన్ కంటే నాకు ఎక్కువ డబ్బు వచ్చింది, ఇది ఇంకో బిడ్డకు ఉపయోగపడాలని చెప్పి హాతిరామ్ మన దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది. నాకు వచ్చినటువంటి అదనపు డబ్బుని ఇంకో బిడ్డకు కూడా ఉపయోగపడితే ఆ బిడ్డ కూడా బతుకుతుంది నా బిడ్డలాగే అని చెప్పి ఆయన మన దగ్గర రావడం జరిగింది. సో హాతిరామ్ను ఒకసారి పిలుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, నీకు గొప్పగా జరిగిపోయింది. మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ హాతిరామ్ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. ప్రజలారా, ఒక మానవతావాది, నాకొచ్చిన నా బిడ్డకు వచ్చిన బాధ ఇంకో బిడ్డకు రావద్దన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి, నాకు బిడ్డ ఆపరేషన్ కంటే అదనంగా డబ్బు వచ్చింది కాబట్టి ఆ డబ్బును మనం ఇంకో బిడ్డకు ఉపయోగిద్దామని చెప్పి వచ్చిండు. సో ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏం కథ అనేది మనకి తెలియదు. సో హాతిరామే ఇప్పుడు మనం దీనికోసం ఏం చేసినామంటే, యాక్సిస్ బ్యాంక్లో ఒక టీమ్కి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ బ్యాంకులో 100,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది నా తరఫున. ఆ 100,000 రూపాయలు ఇక మిగతా ఏ డోనర్ ఇచ్చినా కూడా అందులోంచి ఖర్చు పెట్టాలి, ఎందుకంటే హాతిరామ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చినారు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు అట్లా. కాబట్టి వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతవరకే మనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది నిన్న డాక్టర్స్తో మాట్లాడినా, ఆ తర్వాత ఎవరైతే ఈ సొసైటీలో ఉన్నారో దాంట్లో డాక్టర్సు, ఆ తర్వాత అడ్వకేట్స్, ఆ తర్వాత డోనర్స్, వీళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మేము బలంగా అనుకున్నాం. దానికి అనుకునే విధంగా హాతిరామే మన ముందుకొచ్చి మేము రెడీగా ఉన్నామన్నా, ఎందుకంటే మీరిచ్చిన డబ్బే, ప్రజలిచ్చిన డబ్బే ఇంకో బిడ్డ కోసం యూజ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మీకేం కాదు, మీ బిడ్డకు ప్రజలందరి ఆశీర్వాదం ఉంది హాతిరామ్. సో హాతిరామ్ ఏం మాట్లాడతాడో ఒక్కసారి చూద్దాం. మీది ఇస్తాం, మాట్లాడు. అందరికి నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలా, ఇక్కడ ఆగినా నా కన్నీళ్ళు, అవి బయటకు వస్తే తట్టుకోలేనటువంటి ఫీలింగ్లో ఉన్నాను. కానీ ఒక్క విషయం మీతో మేము పంచుకోవాలనుకుంటున్నానన్న, అన్న మీరు లేకపోతే ఈరోజు నా పాప ఉండే లేకపోయేదేమో అన్న ఫీలింగ్ వస్తుందన్న. తిన్మార్మల్లన్న అభిమానులు అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న. అన్న ఇక్కడికి వచ్చినాక నీ పేరు అడగలేదు, నా పేరు అడగలేదు, నీ దేవుడని అడగలేదు, నువ్వే కులమని అడగలేదు. కేవలం పాప సిచ్యువేషన్ చూసి రేపు వచ్చే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన గొప్ప మహానుభావుడు అన్న. అన్న ఏడిపోతుంది అన్న. ఓకే ఓకే. ఒక ఆటో డ్రైవర్ అన్న, నా సంపాదన నాకు ఇద్దరు ఆడపిల్లలు అన్న. నాకు పెద్ద పాప ఉంది, చిన్న పాపకి ఇదే పరిస్థితి. మా మదర్ కూడా ఎక్స్పైర్ రీసెంట్లీ. మాకు నాకు నా సంపాదన ఏదైనా 4 ఉన్నారన్నా, నా సంపాదనతో నా కుటుంబం నడుస్తుంది. అలాంటి వాడిని నేను ఆపరేషన్ చేయించలేనేమో అని అన్న. మీకు తెలుసో తెలియదు కానీ కొంతమంది లీడర్తోనే కూడా తిరిగానన్నా, కానీ ఎవరు రెస్పాండ్ కావాలేదన్నా. రేపు రా, ఎల్లుండి రా, ఫోన్ చేస్తానని చెప్పేసి డైవర్ట్ చేసుకున్నారు తప్ప, మొట్టమొదటిసారికి అన్నదానికి వచ్చిన విత్ ఇన్ 1 డేలో ఉన్న పాపకు ఆపరేషన్ చేసిందంటే నిజంగా నేను మేమందరికీ నేను రుణపడి ఉంటాను. జీవితాంతం నేను రుణపడి ఉంటానన్నా. అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, వర్డ్స్ కూడా వస్తలేవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, అది హాతిరామ్ ఆలోచన. సో మనం పెట్టబోతున్నటువంటి ఈ ఫండ్ ఏదైతే ఉందో ఇది అన్న, నాకు రావాల్సిన నాకు అవసరం దానికంటే ఎక్కువ వచ్చిందన్న. ఆ ఎక్కువ వచ్చిన డబ్బులు కూడా నాకు సుమారుగా 4 లక్షలు సబ్ వచ్చిందన్న. 2 లక్షల రూపాయలు కూడా నేను నా తరఫున నేను హెల్ప్ ఇస్తానన్న. నాకు వచ్చిన దానికంటే 2 లక్షల రూపాయలు ఇప్పుడు అన్నకి నేను ఇచ్చేస్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, నువ్వు ఇస్తుంది అన్నకు కాదు, ఇంకో బిడ్డకు, ఇంకో బిడ్డకు మనం చేస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మనం మాట్లాడినాం. చాలా మానవత్వంతో నీ బిడ్డలకు సంబంధించినటువంటి, నీ బిడ్డ కంప్లీట్గా క్యూర్ అయ్యి బడిగిపోయి నడిచే వరకు కూడా నీ బిడ్డ పేరు మీద నువ్వు ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేయి. నీ బిడ్డ పేరు మీద ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేయి. ఆ బిడ్డ కూడా కొద్దిగా బాగుపడుతుంది, కొద్దిగా తనకు కూడా ఒక భరోసా ఉంటుంది, నీకు కూడా భారం తగ్గిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ హాతిరామ్. సో ప్రజలారా, ఇక నేను నిజంగా ఒక చిన్నపిల్లల విషయంలోనే, ఇక పెద్దలు వస్తే నేను ఏమి హెల్ప్ చేయకపోవచ్చు, కానీ చిన్నపిల్లల విషయంలో మాత్రం ఏ చిన్న బిడ్డకు ఇబ్బంది వచ్చినా మేము తిన్మార్మల్లన్న టీమ్గా వాళ్ళని ఆదుకొని వాళ్ళని ఖచ్చితంగా
వాళ్ళ భారాన్ని మోయడానికి సిద్ధం కావడం జరిగింది. మీరు కూడా ప్రజలారా వచ్చిందా అది? ఒక్క నిమిషంలో మీకు ఏది ఏ బ్యాంక్ అకౌంట్ నెంబరు, తిన్మార్ మల్లన్న టీంకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు స్క్రీన్ మీద పెడతాం కాసేపట్లో. ప్రజలారా మీరు ఎవరైనా ఉంటే దాంట్లో మీరు డొనేట్ చేయాలనుకుంటే దాంట్లో డొనేట్ చేయండి. అక్కడి నుంచి మనం ప్రతి పిల్లవాడిని అంటే మనకు తోచిన విధంగా ఆదుకునేటువంటి ప్రయత్నం మీ అందరి సహకారంతో చేయాలని నిన్న డాక్టర్ల సూచన కానీ ఇతర మిత్రుల సూచన కానీ అది జరిగింది. మొత్తానికి హాతీరామ్ ఇంట్లో ఒక చిరునవ్వులు చిందించేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించిన మీ అందరికి కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. రైట్, ప్రజలారా ఒక చిన్న దీంట్లో యాడ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రజలు డొనేట్ చేయాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో మానవతావాదులు, వాళ్ళు డొనేట్ చేయాల్సినటువంటి అకౌంట్ నెంబర్ ఇక, ఎందుకంటే అందరికీ వైద్యం చేయించాలి, చాలా ఎక్కువ మందికి మన సేవలు విస్తరించాలి, ఈ ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తే ఒక చిన్న భరోసా దొరకాలన్న ఉద్దేశంతో ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అకౌంట్ నెంబర్ వచ్చేసి 9210200347539292. ఈ అకౌంట్ నేమ్ వచ్చేసి తిన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి యూటీఐబి, యాక్సిస్ బ్యాంక్కు సంబంధించి యూటీఐబి 0000890, బ్రాంచు ఉప్పల్ కలాన్. ఇది దీనికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్కు సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు స్క్రీన్ పైన